హంతకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ములుగు జిల్లాలో హత్యకు గురైన న్యాయవాది మల్లారెడ్డి భార్య పోలీసులను వేడుకుంటోంది. కర్నూలుకు చెందిన కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి కొందరు హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ మరో ఇద్దరికి ఈ హత్యలో భాగముందని మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలంటున్న న్యాయవాది భార్య భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి ముఖాముఖి. కలకలం రేపినటువంటి న్యాయవాది మల్లారెడ్డి హత్యకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి ఈ నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత భార్య భాగ్యలక్ష్మి మల్లారెడ్డి గారి భార్య భాగ్యలక్ష్మి అంతా ఉన్నారో ఆమె స్పందన అడిగితే చెప్పండి, ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేసాం, అలాగే ఇంకా ఈ సుపారీ ఇచ్చి హత్య చేయించిన కిరాయి హంతకులు త్వరలో పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి దీని మీద మీరు ఏమంటారు మేడం? అయితే భూ విధాలు ఇప్పుడు హత్య జరగడానికి భూ విధాలే కారణం. దానికి కారణం కాకపోతే వీళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఎవరైతే నలుగురు ఉన్నారో వీళ్ళు వెనుక ఇంకా ఇద్దరు ఉన్నారు, కృష్ణకాంత్ సుమంత్ అనే వాళ్ళు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మాత్రం బయటికి రావట్లేదు. ఇంకా మాకైతే డౌట్ వాళ్ళ మీదే ఉంది, వాళ్ళు వెనకాల నుండి వీళ్ళతో చేయించారా అనేది అనుమానాలు మాకు ఎక్కువ ఉన్నాయి. మాకు ఇంకా మీకు ఇంకా ఇంక్వైరీ కావాలి, ఇంకా జరగాలని న్యాయం కరెక్ట్, మాకు న్యాయం జరగలేదని మేము అనుకుంటున్నాము. న్యాయం జరగకపోతే ఇంకా మేము దేనికైనా పోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఎవరి సుపారీ ఎక్కడి నుంచి మాట్లాడుకున్నారు, ఎట్లా హత్య చేసిళ్ళు, ఎన్ని డబ్బులు ఇచ్చిళ్ళని అవన్నీ మాకు ఇంకేం రిలీజ్ చేయట్లేదు, చెప్పట్లేదు మాకు. ఇంకా అవన్నీ కూడా మాకు వివరాలు కూడా కావాలి, అవేం బయటికి రావట్లేదు. ఇంకా వివాదం అనుకుంటున్నారు, ఇంకా కూడా ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా అయితే ఏం లేదు, చంపేది చంపవలసినంత అవసరం అయితే లేదు. కోర్టు ద్వారా సార్ అయితే, మా సార్ అయితే పోరాడుతున్నాడు కోర్టు ద్వారా, ఏదైనా పేపర్ ద్వారా కోర్టు ద్వారానే చూసుకోవాలి అని అనేవాడు. మా ఆస్తుల మీద కూడా, అన్ని భూముల మీద కూడా కోర్టు ద్వారా స్టే తీసుకున్నాడు మా సారు, అన్నీ తీసుకున్నారు కోర్టు ద్వారా. మనకు స్టే ఉన్నది, మనకు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మన భూములు ఎక్కడికి పోవు, ఏడికి పోవు, ఏదన్నా మనం కోట్లాడాలి, చేసుకోవాలి అంతే అని చెప్పేవాడు. అందంగా చేయవలసినంత కక్షలు అయితే ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మెయిన్ నాకైతే వీళ్ళ మీదనే అనుమానం, వీళ్ళతోటి చేసింది వీళ్ళే కావచ్చు, చేయించింది మాత్రం వీళ్ళని నాకు అనుమానం ఉంది. కృష్ణకాంతును సుమంత్ అనే వాళ్ళే, వీళ్ళతో చేసింది వీళ్ళే చేయించింది, కానీ వాళ్ళు ఎన్నుకుండి వీళ్ళు చేశారేమన్నది మాకు పూర్తి నమ్మకం, బాగా డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల మీద జరిగేది మాకు వివాదం దాని వాళ్ళతోటి. మాకు పోలీసుని ఏమేమి కోరుతున్నారు? వీళ్ళ మీద ఇంక్వైరీ ఇంకా ఒత్తిడి చేయాలి, తేవాలి, మాకు మా అనుమానం అనేది క్లియర్ కావాలి అనేది. పైనుంచి వాళ్ళకు ఇంకా ఎవరిదో అస్తం ఉంది అని మాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. రక్షణ మాకైతే, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను నాకైతే రక్షణ కావాలి. నాకు రక్షణ లేదని అయితే నేను అనుకుంటున్నా. ప్రమాదం పొంచి ఉన్నట్టే నాకు నా పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నది వాళ్ళతోటి. అది మాకు వాళ్ళ ద్వారా, దాని ద్వారా కూడా మాకు హైకోర్టు సూప్ జడ్జిస్ట్ కూడా నా భర్త తర్వాత సుమోట తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గవర్నర్కి అందరికీ. నేను వీలైనంత వరకు హైకోర్టు జడ్జిస్ట్ని కలుస్తా, గవర్నర్ని కూడా కలుస్తా, అందరినీ కలిసి నాకు నా పిల్లలకు నా భర్తకు న్యాయం జరిగేలా చూడమని వాళ్ళని కోరుకుంటా నేను. రక్షణ నాకు పిల్లలకు, నాకు మాత్రం రక్షణ మాత్రం కావాలి, రక్షణ కంపల్సరీ కావాలి నాకు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నా భర్త తర్వాత నేనే కదా చూసుకునేదాన్ని, నేను పోవాలి రావాలి, నాకు రక్షణ ఎక్కడ ఉంటుంది, నాకు రక్షణ కల్పించాలి, రక్షణ కావాలి నాకు కంపల్సరీ. తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి భాగ్యలక్ష్మి కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి సుపారీ ఇచ్చి హత్య చేయించినటువంటి మిగతా వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే అరెస్ట్ చేశారో వారు కాక మిగిలిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి భాగ్యలక్ష్మి చెప్తున్నారు. వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేయాలని ఆమె కోరుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.